పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో మూడు రాజధానులకు మద్దతుగా నేడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని కళాశాల విద్యార్థులతో స్థానిక గాంధీ మందిరం వద్ద నుండి బస్ స్టాండ్ కోడలి అయినటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు మద్దతు తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. బస్ స్టాండ్ కోడలిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి వికేంద్రీకరణకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిపాలన రాజధానిగా వైజాగ్, శాసన రాజధానిగా విజయవాడ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని, తద్వారా రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ డిమాండ్ ఇప్పటిది కాదని 1937లో శ్రీబాగు ఒప్పందం ప్రకారం అప్పటి మద్రాసు ప్రావిన్స్లో ఉన్నాం మనం, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న బళ్ళారి ప్రాంతాలను కలుపుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం అప్పట్లోనే పరిపాలన వికేంద్రీకరణకు బీజం పడిందని అన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల అవసరం ఎంతైనా ఉందని, మూడు రాజధానులు సాధించుకోవడం మన హక్కు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు చదలవాడ కుమార్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కట్ట వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కురుకొండ్ల ధనలక్ష్మి, మండల యువజన అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, కల్కి మాధవరెడ్డి, సంజీవయ్య, యువసేన అధ్యక్షులు పొట్లపూడి రాజేష్, మహిళా నాయకురాలు ఈదా రత్నశ్రీ, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కటకం జయరామయ్య, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చేవూరు చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మనము కావాలన్నప్పుడు ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, మరి కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలన్నప్పుడు ఆ రోజు పెద్దలందరూ కలిసి శ్రీబాగ్ అడమడిక ఆ రోజే చేసుకోవడం జరిగింది. ఆ ఒడంబడిక చేసుకోవడం పెద్ద మనుషుల ఒప్పందం, ఆ పెద్ద మనుషుల ఒప్పందం జరిగి ఈ రోజుకి 25 సంవత్సరాలు కావస్తుంది. ఈ ఒప్పందం జరిగి ఈ రోజుకి 1937 నవంబర్ 16 తారీఖున శ్రీబాగ్ ఒప్పందము ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఆ రోజే మూడు ప్రాంతాలు జరగాలని, మరి మద్రాసులో ఉన్నటువంటి కడప కోమటిరెడ్డి గారు, కల్లూరు సుబ్బారావు గారు, సిహెచ్ సీతారామరెడ్డి గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, కొండ వెంకట సుబ్బయ్య గారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ యొక్క, ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ యొక్క మద్దతు మూడు రాష్ట్రాలకి మనందరి మద్దతు.